కూర్చోండి. ఆ లాస్ట్లో ప్రసాదాలు అన్నీ అయ్యాక అందరూ వెళ్ళిపోదు. ఓకేనా? మాట్లాడు మాట్లాడు. అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మనం అందరం ఇంతమంది కలవడానికి కారణం ఇవన్నీ ఏంటి అంటే, ఇలాంటి గురువులు మన ఎంతో మంది మనకి గీతోపదేశం చేస్తున్నారు. చాలామంది ఏమంటారు అంటే, ఎక్కడున్న హైదరాబాద్లో ఉన్న రాజా సింగ్, మనం ఢిల్లీలో ఉన్న మోడీ, వాళ్ళనే కాదు గుర్తించాల్సింది, మన పక్కన ఉన్నటువంటి వీరులని మనం గుర్తించాలా, వాళ్ళని మనం వాడుకోవాలి. మన కోసం ఎంతో ఈ వయసులో కూడా మన కోసం పోరాడుతున్నారు, వాళ్ళని రక్షించకపోవడం కూడా అది మన దురదృష్టం, మనం తీసుకోవాలి. ఈరోజు ఈయన ఒకసారి వీడియో విని ఇతనితో మేము ఈ స్వామితో మేము మాట్లాడి నేను చాలా వరకు కృషి చేయాలని ఆ రోజు నడుముకు కంకణం కట్టిన. అది ఏ విధంగా అంటే, ఇలాంటి గురువులకి ఎటువంటి హాని కలగకుండా మనం రక్షించుకోవాల్సినటువంటి యువత మనమై ఉండాలా, అలా ఉండాలంటేనే మనం యువత అనుకోవాలా, లేకపోతే మనం పౌరుషం లేనటువంటి పురుషులం అనుకోవాలా. కాబట్టి ఇలాంటి గురువులను మనం కలవడం కాదు, ఇలాంటి గురువులను కాపాడుకోవడం మన బాధ్యత, మన కర్తవ్యం. ధర్మం మనకి బోధించేవాడు మనకి చాలా అవసరం. కాబట్టి ఇలాంటి వాళ్ళని వెతికి మరీ కాపాడుదాం, వెతికి మరీ మనం కలుద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.